అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనమైతే నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం ధర్మారంలో ఉన్నాం. ఇక్కడ కోతిదేవుని దేవాలయం అనేది చాలా ప్రసిద్ధి గాంచింది. ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఇక్కడ ఈ దేవాలయం అనేది వెలిసింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక కోతి జనాల మధ్య తిరుగుతూ జనాల్లో కలిసిపోయి వారి యొక్క కుటుంబ సభ్యులుగా మెలుగుతూ వారితో ఉండేదన్నమాట. మనమైతే ఈ కోతిదేవుని ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాం. మరి దీనికి సంబంధించిన అసలు కథ ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేము సేకరించిన వివరాల ప్రకారం ఆ కథ ఏంటో మీకు తెలియజేస్తా. సుమారు 48 సంవత్సరాల క్రితం ఈ ధర్మారం గ్రామంలోకి ఒక కోతి వచ్చి తిరగటం స్టార్ట్ చేసింది. గ్రామస్తులతో పాటు వారి పశువుల వెంట కూడా తిరుగుతూ వాటికి కాపలాగా కూడా ఉండేదంట. వింత చేష్టలు నష్టపరిచే పనులు ఏం చేయకుండా అందరితో ప్రేమగా ఉండేదంట. వానరాన్ని చూసిన ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా దానికి దగ్గరైండ్రు. ఇలా దాదాపు 3 పాటు ప్రతి ఒక్కరితో కోతికి చక్కటి అనుబంధం అనేది ఏర్పడిందంట. ప్రతి ఇంటిలో వానరం కోసం అంటే ఆహారం ఇవ్వడం, ప్రత్యేకించి పంట పొలాలకు తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యుల్లో ఒకరిలా ప్రతి ఇంటిలో కలిసిపోయింది. అయితే రాను కోతి ప్రవర్తనలో మార్పు రావడం స్టార్ట్ అయిందంట. తరచూ గ్రామస్తులను పశువులను ఇబ్బంది పెట్టడం, గాయపరచడం లాంటిది చేసేదంట. అయితే సంవత్సరాల పాటు తమతో కలివిడిగా ప్రేమగా ఉన్న ఈ కోతిలో ఒక్కసారిగా ఇటువంటి మార్పు రావడం చూసిన గ్రామస్తులు విసుగు చెంది గ్రామంలో కోతి ఉంటే ప్రమాదం ఉందని అనుకొని దాన్ని తరిమేసే ప్రయత్నం అయితే చేసిండ్రు. ఎన్నిసార్లు వెళ్ళగొట్టినా తరిమినా తిరిగి గ్రామంలోకి వచ్చి పదే పదే మనుషులు తర్వాత పశువులపై దాడి చేస్తూ ఉండేదంట. ఇంతకీ గ్రామం నుంచి వెళ్ళకపోవడంతో గ్రామస్తులందరూ నిర్ణయానికి వచ్చి కోతిని చంపేస్తే ఇబ్బందులు తొలుగుతాయని భావించిండంట. అనుకున్నట్లుగానే వానరని చంపేసి గ్రామ సమీపంలో పూడ్చిపెట్టిండ్రు. రోజులు గడిచిన కొద్దీ గ్రామంలో వానరం లేని లోటు కనిపించేదంట. ప్రతి ఒక్కరిలో కోతి లేదనే మాటలు వినిపించడం స్టార్ట్ అయ్యింది. ఆ వానరం లేని లోటు తెలిసి ఆప్యాయంగా చూసుకున్న చాలామంది గ్రామస్తులకు కల్లో వచ్చి తనకు ఆలయాన్ని నిర్మించాలని చెప్పిందంట. అయితే పూడ్చిపెట్టిన చోటనే 1976 గ్రామస్తులంతా కలిసి ఆ ఆలయాన్ని నిర్మించిండ్రు. అప్పటినుంచి భక్తుల కోరికలు తీర్చే కోతిదేవునిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. నాటి నుంచి ఇప్పటి వరకు కూడా కోతిదేవుని జాతరను ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో 19-20 తేదీల్లో స్వామివారి జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు, మండలాల ప్రజలతో పాటు నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి కోతిదేవుణ్ణి దర్శించుకుంటారు. మన సనాతన సాంప్రదాయంలో ప్రకృతిని పూజించడం, జంతువులను పూజించడం అనాదిగా వస్తుంది. ఈ కోతిదేవుని చరిత్ర విన్న మాకు చాలా ఆశ్చర్యం వేసింది. కోతిని సమాధి చేసిన చోటే ఆలయాన్ని నిర్మించి జాతరను జరపడం, జంతువులను చెట్లను పూజించడం, కాపాడడం ప్రకృతి మీద ప్రేమకు భక్తికి నిదర్శనమనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.